హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ. నా ఛానల్ నేమ్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. నా ఛానల్ ట్యాగ్ లైన్ లో కాస్ట్ అండ్ హై ఫ్యాషన్, అంటే అతి తక్కువ బడ్జెట్లో హైఫైగా ఎలా కనిపించాలో మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు. ఎలా అంటే ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎట్ లో కాస్ట్, అంటే 100 రూపీస్ లోపు బడ్జెట్తో ఎంబ్రాయిడరీ డిజైన్స్, మెహందీ డిజైన్స్, నెయిల్ ఆర్ట్ డిజైన్స్ ఫర్ బిగినర్స్, హెయిర్ స్టైల్స్, డిఐవైస్ ఎట్సెట్రా. మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్ ద్వారా చూడాలనుకుంటే ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేను ఫస్ట్ హ్యాండ్ పార్ట్ అనేది ఈ ఫ్యాబ్రిక్ మీద డ్రా చేసి పెట్టుకున్నాను. ఓకే, నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే షోల్డర్ పార్ట్ని డిజైన్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు షోల్డర్ పార్ట్ హెవీగా డిజైన్ చేసి ఉండడం అనేది ట్రెండ్ కదండి, సో అలా నేను ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను, కర్వ్డ్ లైన్. ఓకే, అక్కడ నేను ఈ 3D కోన్స్ ఉంటాయి కదండి లైనర్స్, అక్కడ నేను డ్రాప్ అనేది పెట్టుకుని దాని మీద మిర్రర్ పెట్టుకున్నాను. చిన్న మిర్రర్ పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం ప్రెస్ చేస్తే మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తుందన్నమాట. మనం ఈ డ్రాప్స్ అనేవి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనకి చుట్టూరా కూడా ఫ్రేమ్ లాగా వస్తుంది. ఓకే, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ మిర్రర్ దాని మీద పెట్టుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ఆ లైన్ నిండా కూడా ఈ మిర్రర్స్ అనేవి కొంచెం కొంచెం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అదేవిధంగా లోపల పార్ట్ కూడా నేను మధ్య మధ్యలో ఈ విధంగా లైన్స్ చొప్పున నేను మిర్రర్స్ అనేవి స్టిక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా షోల్డర్ అంతా కూడా మనం స్టిక్ చేసేసుకోవాలండి, అంటే ఆ లోపల అంతా కూడా. ఓకే, చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను కింద బార్డర్ అనేది డిజైన్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ నేను గ్లూ అనేది అప్లై చేసుకుని ఆ లైన్ అంతా కూడా నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసేసుకున్నాను. సేమ్ షోల్డర్ పార్ట్లో ఏ విధంగా అయితే డ్రాప్స్ పెట్టుకుని మిర్రర్స్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా ఆ విధంగానే కొంచెం కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ 2 లైన్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, మీకు డౌట్ రావచ్చు 3D కోన్ అనేది ఉంటుందా అని. ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే డ్రై అయిన తర్వాత 24 అవర్స్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయండి, ఇది స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను 2 లైన్స్ అయిన తర్వాత డైమండ్ షేప్ మిర్రర్స్ తీసుకున్నాను. వీటిని కూడా సేమ్ గ్లూ తోటి, ఐ మీన్ 3D కోన్ తోటి స్టిక్ చేసేసుకున్నానన్నమాట. లేదు మీకు అలా రాకపోతే కనుక మిర్రర్స్ అనేవి మామూలుగా స్టిక్ చేసుకుని దాని చుట్టూరా ఈ 3D కోన్ అనేది అప్లై చేసుకోండి, అప్పుడు కూడా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను, అంటే ఈ మిర్రర్కి మధ్య గ్యాప్ ఉంది కదండి, దాన్ని ఫిల్ చేయడం కోసం అన్నమాట. గోల్డ్ బీడ్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే పర్ల్స్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. అయితే నేను ఈ గోల్డ్ బీడ్సే నాకు మంచి లుక్ వచ్చింది అనిపించింది, సో నేను గోల్డ్ బీడ్స్ని మధ్య మధ్యలో కుట్టేశాను. అండ్ మనకి షోల్డర్కి బార్డర్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ 3 బీడ్స్ చొప్పున ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయానన్నమాట. చూస్తే ఓవరాల్గా లుక్ అనేది ఇది. ఈ విధంగా డిఫరెంట్గా మనం ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, సో అందుకే ఈ విధంగా ట్రై చేశాను. ఎలా ఉంది, మంచి డిఫరెంట్ లుక్ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.